తెలుగుదేశం పార్టీ ఒక రాజకీయ పార్టీయే కాదు ఒక సేవా భావంతో రాష్ట్ర ప్రజల జీవితాల్లో మార్పు తెచ్చే పార్టీ ఎంటి రామారావు గారు ఒక పెద్ద విజనరీ దూరదృష్టి కలిగిన నాయకులు అందుకే ఈ రోజు నేను చూస్తా ఉంటే పసుపు ఎక్కడన్నా గాని కలర్ చూస్తే రెపరెపలాడుతుంది తమ్ముళ్ళు అది ఎంటి రామారావు గారు చూపించిన స్ఫూర్తి ఎన్నో కలర్లు వచ్చాయి కానీ పసుపు కలర్ చూస్తే ప్రతి ఒక్కరిలో చైతన్యం వస్తుంది అవునా కాదా శుభాన్ని సూచిస్తుంది అవునా కాదా అందులోనే మీరు ఒక్కసారి చూడండి మన నాయకుడి దూరదృష్టి ఎంతంటే రైతు కోసరం నాగలి పేదవాడి కోసరం గుడిస కార్మికుడి కోసరం చక్రం ఆ రోజు ఏర్పాటు చేశాడంటే అది ఆయన ఆలోచన విధానం ఈ రోజు రేపు మళ్ళీ భవిష్యత్తు కూడా ఎప్పటికప్పుడు స్ఫూర్తి నుంచి తీసుకుపోయే పార్టీ సింబల్ తెలుగుదేశం పార్టీ నేను ఒకటే మిమ్మల్ని అందరిని కోరుతున్నాను మూడేళ్ళు ఇబ్బందులు పడ్డామా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా అచ్చెన్నాయుడు గారిని అరెస్ట్ చేశారు వేదికపై నుండే నాయకులు జైల్లో పెట్టారు ఎంతో మందిని ఇబ్బందులు పెట్టారు ఒక్కొక్కసారి నాకే అనిపిస్తుంది మీరు అరెస్ట్ అయినప్పుడు నాకు నిద్ర లేని రాత్రులు రాత్రంతా మేలుకొని ఎప్పుడైనా ఒక కుటుంబ సభ్యుడికి ఇబ్బంది వస్తే మీరు నిద్రపోతారా తమ్ముళ్ళోని మిమ్మల్ని అడుగుతున్నా నిద్రపోతారా ఆడబిడ్డలోని మిమ్మల్ని అడుగుతున్నా నిద్రపోలేం రాత్రంతా ప్రయత్నాలు చేయడం మళ్ళీ ఎక్కడికక్కడ దాన్ని ఏ విధంగా అధిగమించాలనో అధిగమించడం ఇంత మునుపు నాయకులనే వాళ్ళు బాధ్యతతో ప్రవర్తించేవాళ్ళు ప్రజాస్వామ్య విలువల్ని కాపాడేవాళ్ళు ఈరోజు వచ్చిన నాయకులు కరుడగట్టిన నేరస్తులు తప్పులు చెప్పి రాజకీయం చేసే వ్యక్తులు అదే మరిగా ఎవరు మాట్లాడితే ఎవరు వ్యతిరేకంగా మాట్లాడితే వాళ్ళని విరోధులుగా చూసే నాయకులు మన పోరాట వ్యక్తులతో నాను మిమ్మల్ని అడుగుతున్నా జగన్ రెడ్డితో మన పోరాటం ఉందా తమ్ముళ్ళు ఏం ఆస్తుల కోసం పోరాడుతున్నామా లేకపోతే ఇంకో దానికి పోరాడు కాదు ప్రజలకు ఇబ్బందులు ఉన్నాయి ఇబ్బందులు ఉన్నప్పుడు నిలదీస్తున్నాం నిలదీస్తే మన మీద దాడులు చేసే పరిస్థితికి వచ్చారు అందుకే ఈ రోజు మిమ్మల్ని చూస్తున్నా రాష్ట్రంలో నేను మొన్నపోయినప్పుడు చూశాను ఎంత దారుణమైన పరిస్థితులు అంటే ప్రజలకు ఒక పక్క భయం తెలుగుదేశం పార్టీ నాయకులకు కూడా భయం ఇంకో పక్క ఎక్కడికక్కడ బాధలు సఫరింగ్ కూడా పెరిగిపోయింది ఒక ఫ్రస్ట్రేషన్ వచ్చే పరిస్థితి వచ్చింది కొంతమంది జీవితంలో మీరు చూస్తే కనీసం తెలుగుదేశం పార్టీకి ఒక వ్యవస్థ ఉంది ఎప్పటికప్పుడు నేను గాని నాయకులు గాని మీకు అండగా ఉన్నామని భరోసా ఇవ్వగలిగా అవునా కాదా అని అడుగుతున్నా జైలుకు పోతే తెస్తామని చెప్పి ఒక నమ్మకం కలిగించాం మన మీదనే కాదు సమాజంలో అందరి మీద దాడులు జరిగాయి ఒకే ఫిలాసఫీ వీళ్ళు అది మీరు ఒక్కసారి చూస్తే అభివృద్ధి చేయడం చేత కాదు సమక్షేమం ఒక బూటకం అదే సమయంలో వీళ్ళు చేసిన పనులు చూస్తే ఒక అరాచకంతో పోలీసులు అడ్డం పెట్టుకుని తెలుగుదేశం పార్టీని ప్రతిపక్షాలని ప్రజాస్వామ్యంలో ఎవరైనా మాట్లాడే గొంతుని నియంత్రణ చేయాలనుకున్నారు నేను పోలీసులను కూడా కోరుతున్నా మీలో మార్పు రావాలి కొంతమంది వ్యక్తుల కోసరం మీ వ్యక్తిత్వాన్ని త్యాగం చేయొద్దండి ఇదే పోలీసుల రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేశారు ఇదే పోలీసులు మీరు చూస్తే తీవ్రవాదుల్ని ముఠా నాయకుల్ని మత విద్వేషాలు రెచ్చగొట్టే వాళ్ళని రౌడీల్ని అణిచివేశారు ఇదే పోలీసులు మన మీద ప్రతాపం చూపిస్తున్నారు నేను వాళ్ళందరికీ ఒకటే కోరుతున్నా ఇప్పటికే చాలా మార్పు వచ్చిన చూశారు ప్రజల్ని
మీ లాఠీలతోనో మీ కేసులతోనో ఇక్కడ ఎవ్వడు భయపడేవాడే లేడు. టాటాకు చప్పళ్లకు భయపడతావా తమ్ముళ్ళు?